மால்புவா. సో మాల్పువా చాలా మందికి వచ్చే ఉంటుంది, ఒకళ్ళు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మాల్పువాకు స్టవ్ వెలిగించుకోవాలి. మాల్పువాకే కదా దేనికైనా స్టవ్ వెలిగించుకోవాలి అంటే ఆయిల్ కదంటే. మనకి మాల్పువాని ముందుగా ఒక దోశపిండిలాగా తయారు చేసుకొని ఒక మిశ్రమాన్ని దాన్ని మన మాల్పువా లాగా వేస్తాం డీప్ ఫ్రై కాబట్టి. ముందు ఇందులో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అయితే మనం ఏం చేద్దామంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇటువైపు పంచదార పాకం సిద్ధం చేసుకుంటే కూడా బెటర్ కదా, ఈ లోపు అవుతూ ఉంటుంది. మర్చిపోయాను ఆ విషయం, చూసారా మీతో మాట్లాడుతూ కొన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. ఆడవాళ్ళం కదండి, మరుపు సహజం. బికాస్ చాలా చాలా పనులు చేస్తూ ఉంటాం, చాలా ఉంటాయి మా మైండ్లో కాబట్టి అప్పుడప్పుడు అలా మర్చిపోతూ ఉంటాం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా మగవాళ్ళు? ఒప్పుకోరు, ఎన్నడు ఒప్పుకున్నారు చెప్పండి మా మరుపు గురించి మీరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం పంచదార పాకం పట్టుకుందాము. కొంచెం నీళ్ళు, ఇది కాస్త కరుగుతూ ఉంటుంది, పాకం అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే మాల్పువా తయారు చేసుకుందాము. దీనికి ఒక కప్పు మైదా పిండి, కొంచెం రవ, ఏం రవ, సూజీ, ఉప్మా రవ, ఆ తర్వాత కాస్త పాలపొడి. అంటే దానికి తగ్గట్టుగా, అంటే మనం తీసుకున్న మైదా పిండికి తగ్గట్టుగా స్వీట్ కరెక్ట్గా రావాలి అంటే మనం అంత కరెక్ట్గా మనం పాలపొడి వేసుకోవాలి. ఓకే, కొంచెం ఒక పిసర్ తక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. తర్వాత అందులో కొంచెం సోంపు పొడి. బాగుంది కదా సోంపు పొడి. నిజంగా చెప్పాలంటే సోంపు నాకు ఇష్టం ఉండదండి వంటల్లో. సోంపు పొడి కూడా అంత పెద్దగా నచ్చదు, కాకపోతే మరి మాల్పువా డిమాండ్ చేస్తుంది కాబట్టి నేను ఏం చేయలేను. సో కొంచెం ఒక చిటికెడే వేస్తున్నాను, ఇది నా ప్రాబ్లం అనమాట. సో మీరు కావాల్సింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, నాలాగే మీరు ఆలోచిస్తే మాత్రం కొంచెం మీరు తక్కువ వేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనము ఒక దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఎందుకు అంటున్నాను అంటే మనము ఇలా తీసుకొని మనకి ఇలా ఆయిల్లో వేయడానికి తగ్గట్టుగా మనము కలుపుకోవాలి. సో దానికి నేను పాలు యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసి పాలతో పాటు కొంచెం నీళ్లు కూడా పడతాయి, చూద్దాం. ఏదన్నా అండి పాలపొడి వేయగానే దానికి వచ్చే ఒక రుచి వేరు కదా, స్వీట్స్లో చాలా బాగుంటుంది. మా యానివర్సరీ ఎపిసోడ్ చూసారు కదా, సో అక్కడ కూడా ఏంటంటే ఒక పాలపొడి యూజ్ చేసి ఒక గులాబ్ జామున్ తయారు చేశాం, డ్రై గులాబ్ జామున్ లాగా, అది కూడా ఎంత బాగుండిందో. సో ఒకసారి ఇక్కడ మీరు లుక్ చేసుకోండి, ఇంకొంచెం జారుగా ఉంటే బాగుంటుంది, కాస్త ఎక్కువ కాదు. యా, నాకు తెలుసు సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా, అంటే మనకు ఆయిల్లో వేయడానికి కూడా మనకి ఇలా జారుగా ఉండాలన్నమాట, గరిట జారుగా అంటారు కదా అలా. ఓకే, ఇటు పాకం అంటే పంచదార కరిగింది, పాకంకి ఇంకొంచెం టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు ఏదైతే ఉందో దీన్ని ఈ పంచదార పాకంలో వేసేస్తున్నాను, అలాగే ఇలాచీ పొడి కూడా ఈ పంచదార పాకంలో వేస్తున్నాను. నేను కొంచెం ఇలాచి పొడి ఎక్కువగానే వేస్తాను, నాకు ఇష్టం దాని ఫ్లేవర్. సో ఇదేంటి అంటే మనకు ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్ అంతా కూడా దీనికి బాగా పట్టి ఒక మంచి టేస్ట్. మాల్పువాకు మాత్రం కుంకుమ పువ్వు చాలా చాలా ఇంపార్టెంట్, అది లేనిదే మాల్పువాకు అస్సలు టేస్ట్ ఉండదు. అండ్ కుంకుమ పువ్వు మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం, బట్ కుంకుమ పువ్వు విషయానికి వచ్చేప్పటికి ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ ఉంటాం మనం చేసుకునే స్వీట్స్లో. ఈసారి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కుంకుమ పువ్వు తెచ్చుకోండి, కొన్ని నెలల పాటు అలా మీ దగ్గర ఉండిపోతుంది. అది ఇంత 500-600 ఉంటుంది యాక్చువల్లీ. బట్ అదే కొన్ని చెప్తున్నాం కదా, కొన్ని విషయాల్లో మనం చాలా పొదుపుగా ఆలోచిస్తూ ఉంటాం, కొన్ని విషయాల్లో మాత్రము అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఓకే, సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పిండిని చిన్న చిన్న మాల్పువాల్లాగా వేసేసుకుందాం. ఓకే, చిన్న చిన్న ప్యాన్ కేక్స్ అండి, నథింగ్ బట్ చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలి. వెంటనే కదపకూడదు దాన్ని,
చక్కగా ఒక నాలుగు మాల్పు వాళ్ళు మన హాయిగా లాగిచ్చేయచ్చు. ఓకే, మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం మన రెండో వంట రుచుల విందులో మరి మన రెండో వంట మాల్పువా తయారు చేసుకుంటున్నాము. అండ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి, డీప్ ఫ్రై అయిపోయింది. అండ్ పాకాన్ని నేను మధ్యలో ఆఫ్ చేసేసాను, సరిపోయిందని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం ఇలా డీప్ ఫ్రై చేసుకున్న మాల్పువాలను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకంలోకి వేసేసుకుందాం. మాల్పువా మాత్రం ఖచ్చితంగా బాగా నానాలి, ఎంత నానితే దాని టేస్ట్ అంత బాగుంటుంది. అయితే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను వెంటనే మీకు టేస్ట్ చేసి చూపిస్తాను కాబట్టి నేను తినే పాటికి అంత బాగా నానకపోవచ్చు. బట్ స్టవ్ ఆఫ్ చేశాను. బట్ ఏంటంటే మనం బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత అది కొంచెం బాగా పీల్చుకొని సెట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఫస్ట్ మాల్పువాలను ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేను ఏదైనా పెళ్లిళ్ళకి వెళ్తే ఖచ్చితంగా మాల్పువా తింటారండి, నాకు చాలా ఇష్టం. సో పైన నుంచి మనకి గార్నిషింగ్ అనుకోవచ్చు, అండ్ మనకి ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది. అంటే ఈ పప్పులు కూడా అన్నీ బాగా మనకి మన కప్పులోకి వస్తాయి. సో గార్నిషింగ్ అని పూర్తిగా చెప్పలేను, టేస్ట్ అండ్ గార్నిషింగ్ రెండు. ఓకే, సో మాల్పువా రెడీ అయిపోయింది. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొక సర్చ్ చేసేయండి. మాల్పువా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ 2 టేబుల్ స్పూన్లు, సోంపు పొడి చిటికెడు, పాలు 1 కప్పు, పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. మాల్పువా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో పంచదార పొడి వేసి కొంచెం నీళ్లు పోసుకుని పాకం పట్టాలి. దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో మైదా పిండి, ఉప్మా రవ్వ, పాలపొడి, కొంచెం సోంపు పొడి, పాలు, కొంచెం నీళ్లు పోసి బాగా దగ్గర పండివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాగే నూనెలో వేసి మాల్పువాల్లాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని పాకంలో వేసి కాస్త నానిన తర్వాత చివరిగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మాల్పువా రెడీ.